నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం పవర్ లిఫ్టింగ్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు సర్కార్ తీరుపై అథ్లెట్ మల్లిక రాఘవేందర్ ఆవేదన దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు మహారాష్ట్ర కేరళలో వైరస్ టెన్షన్ రామేంపేట విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా 14 గంటల నుంచి కరెంటు సరఫరా చేయటం లేదని ఆందోళన చిన్నశంకరంపేటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్న రోహిణి ప్రియదర్శిని రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలనే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ఎగ్జాంపుల్ గా నిలిచారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. విచారణ సంస్థలు ఆయన్ను ప్రశ్నించినా ఎక్కడ ధర్నాలు ఆందోళనలు చేయలేదన్నారు. గుజరాత్ అల్లర్ల ఇష్యూలో మోడీపై ఆరోపణలు చేసిన వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాటి గుజరాత్ ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందన్నారు. ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు అమిత్ షా. ఈ ఆరోపణలపై 19 ఏండ్ల పాటు మోదీ మౌనంగా ఎంతో బాధపడ్డారని అది తాను దగ్గర నుంచి కల్లారా చూశాను सुप्रीम कोर्ट ने पूरे आरोपों को खारिज किया है और आरोप क्यों घड़े गए इसके बारे में भी सुप्रीम कोर्ट ने कहा है. एक प्रकार से आप कह सकती हो कि सुप्रीम कोर्ट ने ये आरोप पॉलिटिकली मोटिवेटेड है ये भी सिद्ध कर दिया है. सुप्रीम कोर्ट के जजमेंट ने सिद्ध किया है. जहां तक कैसा लगा का सवाल है 18-19 साल की लड़ाई सत्य सोने की तरह बारा है चमकता हुआ बारा है तो आनंद ही होगा. मैंने बहुत नजदीक से मोदी जी को इस दर्द को झेलते हुए देखा है इस आरोपों को झेलते हुए देखा है और सब कुछ सत्य होने के बावजूद भी क्योंकि न्यायिक प्रक्रिया चालू है हम कुछ नहीं बोलेंगे. इस स्टैंड को कोई बहुत मजबूत मन का సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్ నగర్ పట్టణం అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఏర్పాటు చేసిన కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ను భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్ నగర్ పట్టణంలో కనీసం ఒక్క మంచి పార్కు కూడా లేదని రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 30కి పైగా పార్కులను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ సంగీత్ దగ్గర 5 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రయాణికులకు పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే కొందరు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దగ్గర దగ్గర 22 ప్రాంతాలలో మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మరి బ్రహ్మాండంగా చేపట్టాలి. రెండోది బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళకు కూడా మీకు లిఫ్ట్ల సౌకర్యం మరి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా బ్రహ్మాండంగా మీకు ఉన్నటువంటి లేటెస్ట్ మరి కండిషన్లో బెటర్గా ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి ఇండోర్ బిల్డింగ్ నిర్మాణం. బీఎస్పీ చీఫ్ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి ఓట్లు వేస్తారని తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయించామే తాము బీజేపీకి గాని ఎన్డీఏకి గాని మద్దతు ఇవ్వటం లేదని తెలిపారు. అలాగని ప్రతిపక్షాలకు వ్యతిరేకం కాదని పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మాయావతి స్పష్టం చేశారు. కాగా మద్దతు అంశంపై ప్రతిపక్షాలు తమను సంప్రదించలేదని వెల్లడించారు. आदिवासी समाज को अपनी मूवमेंट का खास हिस्सा मानते हुए द्रौपदी मुर्मू को राष्ट्रपति पद के लिए अपना समर्थन देने का फैसला लिया है और हमने ये अति महत्वपूर्ण फैसला बीजेपी व इनके एनडीए के पक्ष में नहीं और ना ही इनके विपक्ष यूपीए के विरोध में कोई सोच कर लिया है बल्कि अपनी पार्टी व मूवमेंट को विशेष ध्यान में रखकर ही एक आदिवासी समाज की योग्य व कर्मठ महिला को देश का राष्ट्रपति बनाने के लिए ये खास फैसला लिया है. देश के खासकर गरीबों मजदूरों
बेरोजगारों, दलितों, आदिवासियों, अकलियतों एवं अन्य उपेक्षित वर्गों आदि के हितों में स्वतंत्र और यदि कोई भी विरोधी पार्टी व उसकी सरकार इन वर्गों के हितों में उचित फैसला लेती है तो उसका हमारी पार्टी बिना किसी हिचक, दबाव व डर के पूरे तौर से खुलकर उसका फैसला लेती है, उसका समर्थन भी करती है। దేశంలో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. నిన్నటి కంటే ఇవాళ 1396 కేసులు తగ్గాయి. నిన్న 17336 కేసులు నమోదైతే గడిచిన 24 గంటల్లో 15940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 99779 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలో, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో గ్రామస్తుల గ్రామ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ కాజాపూర్ గ్రామంలో గ్రామస్తుల భాగస్వామ్యంతో సుమారు 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారని, మొత్తం 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఏ చంద్రశేఖర్ రెడ్డిలను, స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి శిఖర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సర్పంచ్, స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి 30,000 రూపాయలు అందించడంతో ఆమెను జిల్లా ఎస్పీ అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఎస్ సుభాష్ గౌడ్, స్థానిక సర్పంచ్ కుంటా నాగలక్ష్మి సిద్ధరాములు, ఉప సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కుంటా నరేష్ స్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు కాజాపూర్ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కనెక్ట్ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఒక 15 డేస్ బ్యాక్ మన సిఏ చెప్పడం జరిగింది. అండ్ షోరూమ్ ఏమి వస్తుందో మాట్లాడుతున్నారు అని ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే నేను ఇది అప్పుడు చెప్పలేదు మనకు ఇంత డొనేట్ చేస్తున్నారని. మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు చాలా విలేజెస్ లో తర్వాత అది చాలా దగ్గర పోయి మనము సిసిటీవీ కెమెరాస్ ఓపెన్ చేయడం జరుగుతున్నాయి. ఫైన్ వేయాలని మన ఉద్దేశం కాదు. మనం ఫైన్ కలెక్ట్ చేసుకొని అది జిల్లాకో లేదంటే పోలీస్ వాళ్ళకో అది ఉపయోగం అవ్వట్లేదు. మనం ఎవరు యూజ్ చేయట్లేదు. ఆ ఫైన్ ఎందుకు వేస్తున్నామంటే ఒక 10 సార్లు ఫైన్ వేస్తే ఓకే, అట్లీస్ట్ అది 10 సార్లు ఫైన్ పడుతుంది, ఎందుకు అది కట్టాలి అని చెప్పి మళ్ళీ హెల్మెట్టో, ఫోన్ మాట్లాడుకొని వెళ్ళడమో, మందు తాగి నడపడమో చేయరని చెప్పే మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు మంచి ఉండాలి, మీ పిల్లలు మంచి ఉండాలి, మీ ఇంట్లో మంచి ఉండాలని చెప్పే చెప్తున్నాము. యావజీవ కారాగారానికి 10 సంవత్సరాలు యావజీవ కారాగారం శిక్ష పడుతుంది. అది నిరూపణ అయితే ఎందుకంటే మనం తాగిన వ్యక్తిని ఖచ్చితంగా అతనికి మిషన్ వేస్తాము, బ్లడ్ టెస్ట్ చేపిస్తాము, తెలిసిపోతుంది. సో అట్లాంటి తప్పుడు చేయొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గ్రామం తరఫున మేడం గారికి మాట ఇస్తామా, మరి ఏం తాగి బండి నడిపేము, బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకుంటామని చెప్పేసి ఇస్తామా, ఆటో వాళ్ళకు కూడా చెప్పినాం మేడం, మళ్ళీ కూడా చెప్తున్నా ఆటో వాళ్ళు మళ్ళీ సపరేట్ కూడా ఇక్కడ డెవలపర్ ఎక్స్పర్ట్ కూడా మీటింగ్ పెట్టినాం. ముందుకు రావడం అనేది ఒక గ్రామ ప్రజలందరి మంచితనం అని మేము చాలా గుర్తించడం జరిగింది. చాలా గ్రేట్ ఏదో చేస్తారని ఒక సింహ పాట ఉంది, అలా రాకుండా మీరందరూ ఒక మోటివేషన్ వచ్చేసి మా విలేజ్ ఎటువంటి నేరాలు జరగదు, కానీ పోలీసులు తక్కువనే ఉంటారు, అయినా కూడా మాకు మేమే రక్షణ చేసుకోవాలని మీ పెద్ద మనసుతోటి ఇంత చిన్న విలేజ్ ఒక 2000 మంది కూడా పాపులేషన్ లేకుండా ఒక 400 విలేజ్లు ఇండ్లు ఉన్నా కూడా చాలా హృదయం పెద్దది మీ అందరిది కూడా. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో అక్కడ యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి, అది హెల్మెట్ పెట్టుకోకపోవాలి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ పెట్టుకోవాలి.
శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ మల్లికా రాఘవేంద్ర గౌడ్ కోయంబత్తూరులో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో ఆసియాలోని అన్ని దేశాల్లో పోటీపడి 2019లో ఒక గోల్డ్ మెడల్ 3 సిల్వర్ పతకాలు గెలుచుకొందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మల్లికా రాఘవేంద్ర గౌడ్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించడమే కాకుండా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమైన వెయిట్ లిఫ్టర్ మల్లికా ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రాణాన్ని పణంగా పెట్టి డేంజర్ అయినా ఈ పవర్ లిఫ్టింగ్ గేమ్ లో దేశ విదేశాలలో పోటీపడి గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. ఉన్నవారికి బంగారు పల్లెంలో లేని వారికి కంచంలో పెట్టినట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమని వాపోయారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ ని గుర్తించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. గ్రామం చెందిన ఒక మహిళ గొల్లపల్లికి ఎంతో గౌరవం తెచ్చిన మన మల్లిక గారు నిజంగా కూడా ఆమెను ఎంత అభినందించినా తక్కువనే మనకు. ఒక మహిళ ఉన్న తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన ఘనత మన తెలుగు మహిళకు దక్కింది. రోజు ముఖ్యంగా నిజంగా కూడా ఆర్థికంగా వెనుకబడిన నేను ఒక పట్టుదలతో సాధించాలనే ఒక ఆలోచనతో మల్లిక గారు స్థానం చేయడం చాలా సంతోషం. నిజంగా కూడా ఆమె పట్టుదల ఒకట జిమ్ ఇప్పినప్పుడు నేను వచ్చినాను. ఆయన కూడా నేను ఆర్థికంగా ఎంతో బాధపడినా నేను ప్రజలకు చేయాలి నా యువకులకు అంత చేయాలనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి మల్లిక గారు ఈరోజు ఇంత మంచి ఛాంపియన్షిప్ సంపాదించడం చాలా సంతోషం. కోయంబత్తూరు అంటే మనకు తెలుసు మన దేశంలోనే ఎంతో ఇండియాలో మంచి పేరు తెచ్చుకొని ఇవాళ ఈరోజు మనకంతా కూడా ఇంత గౌరవంగా మనకు మంచి పేరు తెచ్చిన మల్లిక గారికి మరొకసారి అభినందిస్తూ 3 సిల్వర్ మెడల్స్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కూడా నేను కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీంతో మన ఇండియాని రిప్రజెంట్ చేసి తెలంగాణను రిప్రజెంట్ చేసి నేను మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చి పెట్టాను నేను అని నేను అనుకుంటున్నాను. పవర్ లిఫ్టింగ్ అంటే చాలా కష్టమైన గేమ్, ఇందులో లైఫ్ కూడా పోవచ్చు ఒక్కొక్కసారి. అలాంటిది ఒక మహిళ, పెళ్ళైన మహిళ, అందులో ఫ్యామిలీ టెన్షన్స్ ఎన్ని ఉంటాయో మీ అందరికీ తెలుసు. మా మామయ్య కానీ మా అత్తయ్య కానీ ఇంట్లో నన్ను, మా బావగారు, మా అక్క అందరూ, నా ఫ్యామిలీ మొత్తం మా అమ్మమ్మతో సహా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంత బరువులు మోస్తావు ఎందుకు, ఎందుకు చేస్తావు నువ్వు, ఇది నువ్వు మానేసాయి వద్దమ్మా, దీనివల్ల నీకు వచ్చేది ఏం లేదు, ఏం చెయ్యకంటే కూడా నేను ఒక పట్టుదలతో ఏదైనా సాధించాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో నేను ఈ ముందుకెళ్ళి నేను ఇంత కష్టపడి నేను ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి నేను మెడల్ తీసుకోవడమే కాకుండా స్ట్రాంగ్ ఉమెన్ కూడా తీసుకొని వచ్చిన నేను. నాకు ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ ఒకటి ఉంది, నేను దాంట్లో మెడల్ తీసుకురావాలి. కానీ దాని దాకా వెళ్ళాలంటే నాకు వెళ్ళడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా కష్టంగా వెళ్ళా. నేను నాకు ఒక 4-5 అన్నలు హెల్ప్ చేశారు, అక్క వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. నాకు ఇది మాత్రం సరిపోదు, నాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మతాంతర వివాహం చేసుకుని మోసం చేశారంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన ఘటన వనస్థిపులంలో చోటు చేసుకుంది. ఫారూక్ అలీ అనే వ్యక్తి మొదటి పెళ్లి విషయాన్ని దాచి దుర్గా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అనంతరం తన వద్ద 1 లక్ష రూపాయల డబ్బులను తీసుకుని మోసం చేశాడని దుర్గా ఆవేదనకు గురైంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వలవేసి ఫారూక్ అలీ అతని మొదటి భార్య వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళా సంఘాలతో భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని తెలిపింది. తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని దుర్గ డిమాండ్ చేస్తోంది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి నాకు పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆమె క్యారెక్టర్ అట్లా, అందుకే నేను తీసుకోవాల్సి వచ్చిందని ఆమె క్యారెక్టర్ ని బ్యాడ్ చేసింది. అదైపోయింది, ఆమెకు నచ్చితేనే నువ్వు అయింది ఉందిగు లేకపోతే లేదు అని చెప్పి ఈసొల్లంతా చెప్పిండు. నేను నీతోనే ఉంటాను, నీతోనే చేస్తానని చెప్పి చెప్పిండు. ఆమెను చూసిన తర్వాత ఆమె నాకు నచ్చలేదు. తర్వాత అప్పటి నుంచి నేను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశానని చెప్పి నన్ను మొత్తానికే చూడడం మానేశాడు. నీ మొగుడు నన్ను ఇలా చీట్ చేశాడు, మోసం చేశాడు. అప్పటికే నాది 16 తులాల బంగారం తీసుకున్నాడు. అప్పటికే మోసం చేసి నన్ను చీట్ చేసి చేశాడని చెప్పి నేను వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పిన, ఇట్లా అయిందమ్మా అని. నీ పోడా అని చెప్పి వాడిని వేరే రూమ్లో వేసేసి నన్ను బ్లీడింగ్ అయ్యేలాగా ఎంత దారుణంగా ఆమె కొట్టిందండి. సరూనగర్ పిఎస్కి వెళ్ళి కేసు ఫైల్ చేసిన. కేసు ఫైల్ చేసినప్పుడు అక్కడ స్టేషన్లో కూడా నువ్వేం చేసుకుంటావు చేసుకుని, ఆ మొగుడిని ఎలా తెచ్చుకోవాలి నాకు తెలుసు అని మాట్లాడింది. సరే అని చెప్పి కేసు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి ఫైల్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి వాడు ఇంతంతా కొట్టలేదు నన్ను. కొట్టాడు, అరెస్ట్ చేశాడు, కొట్టేసి వెళ్ళిపోయాడు. ఏంది వాడిని, దాన్ని ఇద్దరిని తీసుకొచ్చి నా ముందు పెట్టండి ఫస్ట్, తర్వాత చెప్తాను ఆ డిమాండ్స్.
అధిక సాంద్రత పద్ధతిలో ప్రతి సాగు విధానంలో కొత్త ఒరవడి సృష్టించారు. సాంప్రదాయ పద్ధతిలో కూలీల కొరత, గులాబీ రంగు పురుగు వలన పంట దిగుబడి తగ్గటం, తేలికపాటి నేలల్లో పంట దిగుబడి ఆశించిన మేర రానటు వంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానంపై వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీనిలో భాగంగా రామేంపేట మండలంలో మొదటిసారిగా ఈ విధానంలో ప్రతి సాగు చేపట్టిన వంటి రాజు అనే రైతు క్షేత్రాన్ని ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు సందర్శించారు. సందర్భంగా రాజ్ నారాయణ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజుతో పాటు రైతు రాజు పాల్గొన్నారు. పత్తి సాగు మనకు ఎర్రం రాజు అనే రైతు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ అధిక సాంద్రత పద్ధతి విధానంలో మనకు సుమారు ఎకరాకు 25 నుంచి 26 వేల మొక్కలు వస్తాయి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 15 సెంటీమీటర్లు, వరుసకు వరుసకు మధ్య దూరం 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో ఎక్కువ మొక్కలు రావడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి పూత ఖాతాను నియంత్రించడానికి మెఫిక్వాట్ క్లోరైడ్ చమత్కారాన్ని మనకు మార్కెట్లో మందు దొరుకుతుంది. అది పిచికారీ చేసినట్టయితే సమర్థవంతంగా మనకు దిగుబడి సుస్థిరంగా వచ్చే అవకాశం ఉంది. ఈ అధిక సాంద్రత పద్ధతి విధానం వల్ల పత్తి సాగులో మనము అధిక దిగుబడి సాధించడంతో పాటు ఒకేసారి కోతకొచ్చే అవకాశం ఉంది. మనకు ముఖ్యంగా రైతులకు కూలీల కొరత ఉంది కాబట్టి ఒకేసారి కోత రావడం వల్ల రైతుకు కూలీల కొరతను కూడా సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ అధిక సాంద్రత పద్ధతి విధానంలో పత్తి సాగు విధానంపై రైతులకు మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు మొట్టమొదటిగా మన రామపేటలో మనకు రాజు అనే రైతు మన గ్రామపేట పరిధిలో ముందుకు రావడం వల్ల మేము వ్యవసాయ శాఖ ద్వారా ఆయన అభినందిస్తున్నాం. మెదక్ జిల్లా రామేంపేట విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీజేపీ నాయకులు పెన్షన్దారులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. గత 4 రోజులుగా విద్యుత్ సరఫరాతో తీవ్ర అంతరాయంగా ఉన్నాయని, విద్యుత్ రాకపోవడం వల్ల చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని వాపోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వీడాలని రామేంపేట మున్సిపాలిటీలో మరియు పోస్టాఫీసులలో గత 14 గంటల నుంచి కరెంటు లేకపోవడం వల్ల పెన్షన్లు ఇవ్వటం లేదని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 80% వరకు సప్లై ఇది రెస్టోర్ చేసేసాము. మిగతా 20% కూడా ఇప్పుడు వార్పుట్న రెస్టోర్ చేయడానికి ఇప్పుడు అదే ప్రాసెస్ మీద ఉంటుంది. సార్ 4 రోజుల నుంచి ప్రాసెస్లో ఉన్నారా సార్? లేదు, నైట్ నుంచి మనకి ప్రాబ్లం. 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది సార్? ఇదే పరిస్థితి ఉంది సార్. రామే 4 డేస్ నుంచి ఇదే పరిస్థితి. 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ప్రీ కటింగ్కి దానికోసం, ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది కదా, దానికోసం ప్రీ కటింగ్ కోసం ఎక్స్టెన్షన్ తీసుకొని కొద్ది మళ్ళీ ఫ్యూచర్లో ఈ అంటే ఈ 4 మంత్స్ మనకి ఖరీఫ్ సీజన్ ఇంపార్టెంట్ కదా, సో పవర్ సప్లై ఇంటరప్షన్ లేకుండా రైతులకి కొద్దిగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. రైతులకు అసలే సప్లై చేస్తారు, 7 గంటలకు మించి సప్లై లేదు. మనం ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ ప్రకారము కొన్ని చెట్టు కట్ చేయడం అనేది చేసుకుంటాం. అందుకోసం మీకు 2 డేస్ బ్యాక్ వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు సార్, మీకు ఐడియా ఉందా సార, దృష్టి ఉందా? రామంపేట 2 రోజుల కింద వినతి పత్రం ఇచ్చారు, నాణ్యమైన కరెంట్ లేదని మీరు చెప్పారా మీ అధికారులు? దాని గురించి మీ అధికారులు మీకు చెప్పారా సార్? మీ దృష్టికి తీసుకెళ్ళారా సప్లై గురించి? అవును సార్. సప్లై గురించి 2 డేస్ బ్యాక్ వినతి పత్రం ఇచ్చారు సార్, మళ్ళీ అదే పరిస్థితి ఉండడికి ఇవాళ రోడ్డు మీద కూర్చున్నారు. లేదు, ఈరోజు రెక్టిఫై అయిపోతుంది. అందుకోసమే మార్నింగ్ రాత్రి నుంచి కంటిన్యూస్గా అదే ప్రాసెస్ మీద ఉన్నాము. మనకి ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా, అర్లీ మార్నింగ్ నుంచి కూడా అదే ప్రాసెస్ మీద ఉన్నాము. మ్యాక్సిమం డిలే కాకుండా సార్, రామంపేట ఏజియాలకు దామర్చెరువు ఏజియాలు సపరేట్ చేసిర్రు. రామంపేట ఏజియాలో కూడా సపరేట్ చేస్తామని చెప్పి ఇంతకుముందు గత సంవత్సరంలోనే హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాని గురించి వర్షాకాలంలో జరిగిన సందర్భంలో ఇప్పుడు మాకు ఈ లెటర్ కూడా రాసిస్తారు సార్, ఇప్పుడు దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇప్పటికీ చేయి మాట కూడా 1 వారం రోజులు అవుతుంది సార్, మేము ఏఈ గారి దగ్గరికి ఏడు గారి దగ్గరికి తెలియబట్టి మాకు ఇప్పటిదాకా మాకు సపరేట్ లైన్ అన్నది లేదు సార్. లైన్ ఇవ్వాలి, లైన్ లేదు, 4 రోజుల నుంచి లైనే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఏదో టెంపరీ చేస్తారు, ఇప్పుడు కావాలి అంటే టెంపరీ చేస్తారు, కాకపోతే మళ్ళీ దాని ఇది ఉండదు సార్. మళ్ళా రేపు మళ్ళీ చెప్తాను అంటున్నాయి లైన్ల మీద, అటు వస్తున్నాం పారబెట్టుకున్నా కరెంట్ ఉంటుంది, ఏ టైం చెప్తలేదు.
నిన్న నుంచి అయితే మొత్తం కరాటి ఇప్పటిదాకా కంటి పిల్లలు బాధ. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కాడ ఆడవాళ్ళు మొత్తం పింఛన్ల కాసినోళ్ళు కూడా పొద్దుగాల చా తాగకుండా వచ్చారు. ఇప్పటిదాకా సమాధానమే లేదు కరాంట్ వాళ్ళు. ఆ సార్ ఉడక దోలిక్కడ ఇప్పటికాడ లైన్ పట్టి ఉన్నారు. ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకోవాలి. ఇక్కడనే చూస్తే లైన్లో కాకుండా అక్కడ ట్రాన్స్ఫారాలు కాలుతాయి. అది పట్టింపు లేదు. రైతుల ట్రాన్స్ఫారాలు కాలుతాయి, ఆడ పట్టింపు లేదు. ఏమంటారమ్మా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో గత 4 రోజులుగా రామాయంపేట పట్టణ ప్రజలందరూ సరిగా విద్యుత్ సదుపాయం లేక కరెంటు 6-7 గంటలు నిలిపివేయడంతో ఈరోజు కారణాలు ఏవైనా కానీ ఈరోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పేసి ఈరోజు మన కరెంట్ ఆఫీస్ ముందట ధర్నా చేపట్టినాము. వెంటనే విద్యుత్ అధికారులు వచ్చి దీనికి బాధ్యత వహిస్తూ దానికి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఏమంటారు మీరు? రామీంపేట పట్టణంలోని మల్లె చెరువులో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ క్రికెట్ ఆడుతున్న కిరణ్ అనే యువకుడు తన ప్రాణాలను సైతం తెగించి ఆ వృద్ధురాలను కాపాడాడు. అదే చూసిన స్థానికులు పోలీసులు ఆ యువకుడిని అభినందించారు. కుటుంబ సమస్యల వల్ల ఈరోజు మల్లె చెరువు కట్ట వద్ద అందులో దిగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి తను తన కళ్ళ ముందు జరిగే ఆ దృశ్యాన్ని ఎట్లయినా ఆపాలనే ఉద్దేశంతో ధైర్యంగా అందులోకి వెళ్ళి ఆమెను రక్షించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే యూత్ ఓన్లీ ఈ రోజుల్లో ఎట్లయిపోయింది, ఒక ఇన్సిడెంట్ అయితే క్యాప్చర్ చేయడం, దాని స్టేటస్ పెట్టుకోవడం అనే అటువంటి యాటిట్యూడ్ డెవలప్ అయింది. అటువంటి యూత్ ఉన్న ఈ జనరేషన్లో ఆయన ముందుకు వెళ్ళి ఆమె ప్రాణాలు కాపాడింది కాబట్టి ఆయన చూసి సన్మానించడం జరిగింది. దాదాపు ప్రతి టైంలో పోలీస్ అవైలబుల్లా ఉండకపోవచ్చు. ఎవ్రీ సిటిజన్ ఒక పోలీస్ ఆఫీసర్ లెక్క యాక్ట్ చేస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గించవచ్చు, ఇటువంటి ఇన్సిడెంట్లలో ప్రాణాలు కాపాడచ్చు. కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్కు చెందిన పవన్ ను కొట్టిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే బుడిగే శోభ. సిపి ఎస్ఐలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ని విచక్షణ రహితంగా కొట్టిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో పోలీసులు చితకబాదిన పవన్ ను పరామర్శించారు శోభ. నిన్న సిపి గారిని కలిసిండ్రు పవన్ కుటుంబ సభ్యులు సిపి గారిని కలిసిండ్రు. సిపి గారు ఏం మాట్లాడుతుండ్రండి, మేము విచారణ చేస్తాం, విచారణ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటామంటుండ్రు. అరే ఇవాళ పవన్ మీద కంప్లైంట్ ఇవ్వక ముందే తీసుకుపోయి కొట్టినోళ్ళు మీరు. ఇవాళ గాయాలు కనబడుతున్నాయి, విపరీతంగా బ్లడ్ జామ్ అయింది. పాదాల మీద, పాదాల కింద, వీపు మీద, అరిచేతులల్లా ఎక్కడ పడితే అక్కడ గాయాలు కనబడుతున్నాయి. గాయాలు కనబడుతున్న ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోకుండా, సస్పెండ్ చేయకుండా ఇవాళ ఒక విచారణ చేయించి అదే విధంగా రిపోర్ట్ తీసుకొని నేను యాక్షన్ తీసుకుంటానడం అనేది కాలయాపన చేయడం. ఈ రోజు వెంటనే ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి. చెప్పదండి ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. చట్టం మీ చుట్టం కాదు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. చట్టం అనేది అందరికీ సమానము. మీకు మీకేమాత్రం చట్టం మీద అవగాహన ఉంటే మీరు 100 కేసులు పెట్టుకోండి, 1000 కేసులు పెట్టుకోండి, కోర్టుకు పంపాలి. మీ డ్యూటీ అది. కొట్టే అధికారం మీకు లేదు, కొట్టిండ్రు కాబట్టే ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుంటే కమ్యూనిటీ పరంగా అందరూ ఒకటవుతారట. మండలు, నియోజకవర్గం, జిల్లా అంతా ఒకటవుతాం మేము అంటుండ్రు. అంటే వాళ్ళకి వల్ల ప్రజల్ని ఏకం చేసి ఇవాళ గొడవలు తయారు చేయడము మరి సిపి గారికి ఇష్టమా? లేదా ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి రాబోయే రోజుల్లో కూడా
ఇలాంటి పద్ధతులు మానుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఇది కరెక్ట్ కాదు. సిపి గారు ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవడం కుటుంబ సభ్యుల కోరిక. బొడిగ శోభక్కగా మా పార్టీ పక్షాన మేము ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ములుగు జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 40 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కొనసాగుతోంది. తేనెటీగలు ఒక 100 మందికి మొత్తం ఫుల్ కరిచి వదిలిపెట్టినాయి. ఒక 2 ముగ్గురు అడ్డం పడ్డారు. మేము మాకు కూడా కొద్దిగా పరిస్థితి కూడా దిమ్మగా అసలు కళ్ళు తిరుగుతానే దిమ్మగా ఇట్లా ఉన్నాం. ఇంజక్షన్లు మనిషి ఒక్కొక్క మనిషికి 2 అయితే మాకు వేసేళ్ళు. మామూలుగా ఉన్న వాళ్ళకు కొద్దిగా సీరియస్ ఉన్న వాళ్ళకు వాళ్ళు బాగానే వాళ్ళని అందులో ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. పని చేసి కొద్దిగా రోడ్డుకు వస్తాం. అస్సాంలో వరదలు బీభత్సం కంటిన్యూ అవుతోంది. బ్రహ్మపుత్ర బరాక్ నదులు పొంగి పొర్లుతుండటంతో గడిచిన 24 గంటల్లో 10 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 120కి చేరింది. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న చాచార్ జిల్లాలోని సిల్చార్ ప్రాంతం వారం రోజులుగా వరదనీటిలోనే ఉంది. అటు వరదనీటితో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఏఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. 3 లక్షల మంది వరద ముంపులోనే చిక్కుకున్నారు. అస్సాంలో 35 జిల్లాలు ఉంటే 30 జిల్లాలు వరదల్లోనే చిక్కుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై వెళ్తున్న రోడ్ రోలర్ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. దీంతో రోడ్ రోలర్ ముందు చక్రం విరిగి పల్టీ కొట్టింది. రోడ్ రోలర్ డ్రైవర్కు తలకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రెయిన్ సహాయంతో రోడ్ రోలర్ను పక్కకు జరిపి వాహనాలకు రోడ్ క్లియర్ చేశారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం పవర్ లిఫ్టింగ్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు. సర్కార్ తీరుపై అథ్లెట్ మల్లికా రాఘవేందర్ ఆవేదన. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. మహారాష్ట్ర కేరళలో వైరస్ టెన్షన్. రామేంపేట విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా. 14 గంటల నుంచి కరెంటు సరఫరా చేయటం లేదని ఆందోళన. చిన్నశంకరంపేటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్న రోహిణి ప్రియదర్శిని. ఇవి ఇప్పటివరకు నమస్కారం.